పశ్చాత్తాపపడి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అక్కడికి ఇక్కడికి పరిగెడతాం కాదు, అక్కడికి ఆ పాస్టర్ దగ్గరికి ఈ పాస్టర్ దగ్గరికి, ఎక్కడికి నీతి మంతుని యొక్క విజ్ఞాపన బహు మనస్సుపూర్వకమైనది. అది ఎన్నడూ దానికి ఓటమి లేనే లేదు. ఆ నీతి నీలో ఉంటే, ఆ ప్రవర్తన నీలో ఉంటే దేవుని కార్యాన్ని నీవు చూడగలుగుతావు. అది లేనప్పుడు నువ్వు ఎక్కడికెక్కడికో తిరుగుతుంటావు. ఏదేదో ఆలోచనలు నీ శ్రమ నుంచి విడుదల పొందాలని నీవు తలుస్తావు. మన దేవుడు శక్తివంతమైన దేవుడు, మాట ఇచ్చే ఆయన తప్పే దేవుడు కాదు. కనుక ఆయనకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనకు తెలియకుండా నీ జీవితము మరి నువ్వు దాగగలిగే, నీ యొక్క జీవితాన్ని దాపరికముగా నీవు చేసుకుంటే ఆయనకు కనపడకుండా ఎవడైనా దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. మన హృదయాలను మన స్థితిని ఎరిగిన దేవుడు. ఎప్పుడు ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావో, దేవుని మందిరంలో ఏ స్థితిలో వచ్చావో, ఇప్పుడు ఎలా తయారై ఉన్నావో దేవుడు సమస్తముని ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరలే, కనుక నీవు ఎలా తయారయ్యావు, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నావు, ఆయన నిన్ను ఎరిగి ఈరోజు ఏం చేస్తున్నాడు చెప్పండి, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనలను పిలిచింది ఎందుకు చెప్పండి? నా శ్రమలలో మీరు పాలిభాగస్థులుగా ఉండాలి. ఏలియా కూడా మనలాంటి స్వభావము కలిగిన వాడే. దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడుగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. మరలా ప్రార్థన చేయగా దేవుడు మరలా వర్షాన్ని ఇశ్రాయేలీలకు, దేవుడు ఉన్నాడు అని ఇశ్రాయేలీల మధ్యలో ఎంతకాలం మీరు రెండు తలల మధ్య తిరిగిలాడి దేవునికి దూరంగా ఉంటారు అని హెచ్చరిక చేసి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలులారా, ఎంతకాలం మీరు అటు ఇటు కాకుండా రెండు తలల మధ్యన తడబడుతున్నారని హెచ్చరిక చేసి దేవుని మాటను బట్టి అక్కడ ప్రార్థన చేయగా ఆకాశంలో నుండి 3.5 సంవత్సరాలు గడ్డి మొలవల పశువులు చనిపోయి అనేక మంది ఆ దేశం నుంచి వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా నీరు లేక మన దేశం నుంచి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఈ భూమి ఫలించాలంటే, మన ఆహారం ఉండాలి అంటే, మన సమృద్ధిగా జీవం కలిగి ఉండాలి అంటే, వర్షాలు ఉంటేనే మనము జీవం కలిగిన వారిగా ఉంటాం. భూమి ఫలించకపోతే, భూమిలో వృక్షాలు రాకపోతే, చల్లని వాతావరణం లేకపోతే ఏసీలు ఏం పెట్టుకుంటాం? ఏసీలు మంటెక్కిత్తున్నాయి జనాలకి. లోపల ఉన్నోళ్ళకి చల్లగా ఉన్న, బయట ఉన్నోళ్ళకి మంట ఈపి విమానం మోత ఎక్కుతుంది ఆ పక్కకెళ్తే, అంత వేడిగా ఉంటుంది. కనుక దేవుడు మనకు వాతావరణం అన్ని విషయాల్లో తోడుగా ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అప్పుడు ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన చేయగా వర్షము కురిసినప్పుడు ఇశ్రాయేలీయులలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ప్రజలందరూ ఏకకంఠముతో అరిచారంట. అప్పటి వరకు బయలే దేవుడు అన్నారు. అప్పుడు దాకా ఆ గోడే ఏది, ఆ రాయే దేవుడు అన్నారు. అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేశారంట. దేవుణ్ణి చూపించగలిగాడు ఏలియా. పౌరుషము కలిగి నీలో ఉంటే దేవుణ్ణి నువ్వు నీ పక్కన వాళ్ళకు చూపిస్తావు. మళ్ళా నువ్వు దేవుడు పౌరుషం కలిగిన వారిగా ఉండండి అంటున్నాడు. ఆయన రక్షణ ఇచ్చినాక పిరిగి వారిగా ఉండకండి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు పౌరుషము కలిగి ఉండాలి అని. బలవంతులై ఉండండి. మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి. మీ దేవుడు బలవంతుడు, మీరు కూడా బలవంతులే. ప్రతిదానికి భయపడే వారిగా కాదు. మీరు నీతిమంతులుగా దేవుడు మిమ్మలను బాప్తిసం ఇచ్చి నీతిమంతులుగా చేసి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి అంధకారమైన క్రియలు తొలగించి
ఆయన గుణాతిశయములను మీరు కలిగిన వారిగా జీవించాలి. గుణ అతిశయములు ఏమిటో తెలుసుకోవాలి. ఆయన ఎలా మన పిలిచాడు, ఆయన ఎలా ఉంటుంది, ఆయన గుణమేంటి, ఆయన నడకలేంటి, ఆయన స్వభావం ఏమిటి అని తెలుసుకోవలసిన మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, బ్రతుకు తెరువు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, దాని మీద ఎగబడుతున్నారు. ఈరోజు బ్రతుకు తెరువు జ్ఞానం మాకు కావాలి అని. కనుక దేవుడు మిమ్మల్ని పిలిచింది మళ్ళా లోకంలో బతకటానిక, మీ వ్యాధులు తీసివేసి మిమ్మల్ని శాపం నుంచి విడిపించి బిడ్డలనిచ్చి మరలా మనము శాపంలో జీవించటానిక చెప్పండి. ఈరోజు ఇక్కడ గొప్ప సాక్ష్యాలు, సాక్ష్య జీవితం సరైనది లేదు కనుక ఈరోజు నేను మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక సాక్ష్య జీవితము వారిలో నడకలు లేవని హెచ్చరిక చేస్తున్నా. కనుక మార్చుకోండి, ఇది మనకు అనుకూల సమయం. అందుకే దేవుడు మనకు ఈ ప్రార్థన ఏర్పాటు చేశాడు. మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు నాకు ఈ పోయిన నెలలో నాకు ఒక అపాయం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే టప్పని లేచి వెళ్ళిపోవటమే. నేను మళ్ళా టికెట్ ఇచ్చి దేవుడు కూర్చోబెట్టాడు, ఇప్పుడే రావద్దు, ఇంకా టైం ఉందని. అలాంటి శోధన వచ్చింది. ప్రార్థన చేస్తే ప్రభువా, అనేక మందిని కాపాడావు, నన్ను తీసుకుని వెళ్ళిపోతావా అని చెప్పి ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడి పావురుమోలే వచ్చి ఒక ఆత్మ నా ఎదురు నిలబడినప్పుడు, కానీ దేవుడు నన్ను కావాలని మరలా బ్రతికిచ్చాడు. లేకపోతే పైకి ఎగిరిపోవటమే టప్పని. కనుక దేవుడు మరలా నన్ను బ్రతికించాడు మీ మధ్యలో. ఈరోజు ఇలా అరిసి ధ్వనితో చేస్తున్నానంటే నాకు మాత్రం స్వస్థత ఇచ్చాడు దేవుడు. ఒక అతను ఉన్నాడు, అప్పటికి 3 సార్లు చేశారు ఆయన గుండెకి ఆపరేషన్. ఆయన కొనవపిర్రలో ఉంటున్నాడు. ఏండయా, నువ్వు నీ ముందే కదా నాకు ఆపరేషన్ అన్నారు, నేను ప్రార్థన చేస్తే లోపలికి వెళ్ళి నాకేమి లేదన్నారు, ఏంటి ఇట్లాగంటే. నిజమేనండి, ఇప్పుడు దాకా నేను విన్నాను. కనుక ఆయన మీద దృష్టి పెట్టాను. ఈరోజు నీ మధ్యలో ఈ సాక్ష్యం ఏంటి అని అడిగితే, నిజమేనండి మీ పక్షాన దేవుడు కార్యం చేశాడు, నేను కూడా నమ్ముతాను, ఏం చేయాలి ప్రార్థన అన్నాడు. నీ పాపం ఒప్పుకో అన్నా, ముక్కులమ్మడ చెవులమ్మడ కారిపోతున్నాయి బ్లడ్. కానీ అక్కడ నేను ఆ మాట చెప్పి ప్రార్థన చేపించా. చేపించిన తక్షణం ఆగిపోయింది. నేను బయటకు వచ్చేతను, అయ్యా నన్ను కూడా డిశ్చార్జ్ చేశారండి అని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభుని మాత్రం మర్చిపోమాకన్నా. అట్లాగేనయ్యా అన్నాడు. అట్లాగేనయ్యా, నేను మర్చిపోను. ఇప్పుడు వరకు నేను విగ్రహారాధికుణ్ణి, యేసు ప్రభుని దేవుడని నేను ఎప్పుడు కూడా నా మనసులోకి రానివ్వలేదు అన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటి చెప్పండి? మనస్పూర్వకమైనదే, మనస్పూర్వకమై బహుబలము కలదయ్యుండును, బహుబలము కలిగినదయ్యుండు. నీ మరణపాయములో కూడా నీవు ఎదట వారిని రక్షించే వ్యక్తిగా ఉండాలి. అది క్రైస్తవుడంటే, అది క్రైస్తవత్వం అంటే అది. అంతే, యేసు ప్రభు చనిపోతూ కూడా సిలువ మీద దొంగనేమన్నాడు చెప్పండి? నువ్వు నాతో పరలోకములో ఉంటావు, నాతో కూడా పరదేశం. ఎందుకండి, ఆయన చనిపోతున్నాడు, మరణ పడక మీద ఉన్నాడు, ఇంకొక మనిషిని పరలోక రాజ్యానికి ఆహ్వానించాడు. కనుక అలాగే మనము ఈరోజు పిరికి వారం కాదు, మనకిచ్చే రక్షణ. అనేక మందికి మనము ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదంగా ఉండాలి. రక్షణ తీసుకోమంటే కొంతమంది అంటున్నారు, కొంతమంది. ఎందుకంటే వీళ్ళకి లోకాస్తులు ఎక్కువ, ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు. దేవుని యొక్క రాకడ సూచనలు స్వస్థంగా భూమి మీద కనపడుతున్నాయి. నన్ను బతికించిన కాడి నుంచి నా ప్రవర్తన మారిపోయింది, నాకు ఇంకా ఎక్కువ దేవుని కోపం వచ్చేస్తుంది, దేవుని యొక్క ఉద్రేక ఆలోచనలు ఉన్నాయి. నన్ను బతికించాడు కదా, ఆయన గురించి నేను బతికాను కదా, కనుక నేను ఎవరిని తిరుగుబాటు చేయటంగా దేవుని పౌరుషం కలిగి ఉంటున్నా, ఆయన సాక్షిగా నేను జీవించాలి అని. నాకు ఇచ్చిన ఆయుష్ వ్యర్థం కాకుండా ఆయన సాక్షిగా నేను బ్రతకాలి అని. కనుక నేను ఎందుకు ఇచ్చాడు ఆయుష్ మరలా నాకు దేవునికే తెలియాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక చూడండి, ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. మీ సహనమును
మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకండి కాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలు చేయుసు కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపాలను ఎవరికి తెలియచేయండి? మన తోటి వారి పక్కన వాళ్ళకి కాదు, మీ యొక్క విన్నపాలను దేవునికి మీరు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుని యొక్క తలంపులు మనకి కావలిగా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, మీ సహనాన్ని మీ ఓర్పును దేవునికి తెలియచేయండి. ఓర్పు కలిగి ఉండండి దేవుడిలో. ఆయన మీ పక్షాన ఏ కార్యము చేయనై ఉన్నాడు అది నిదానించి చూడండి. శ్రమ కలిగితే దేవుడు నన్ను మర్చిపోయాడని, రక్షణ పొందితే శ్రమ వచ్చింది కనుక దేవుడు లేడని అనుకోమాకండి. శ్రమ కలిగితేనే దేవుడు నీకు జీవకిరీటాన్ని ఇస్తాడు. ఒక శ్రమ కలిగిందంటే ఒక సాతాను ఎందుకంటే నీకు ఒక దీవెనివ్వదు కనుక ఈ దీవెన ఇవ్వకుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎంతసేపు శోధించుద్ది? 1 గంట 2 గంటలు లేదా 2 రోజులు. ఆ తర్వాత ఇక అది వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నీకు దేవుని దీవెన వస్తుంది. కనుక ఆ దీవెన విషయంలో నీవు మర్చిపోయి ఈ శోధన వచ్చింది రక్షణ పొందినాక అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? నేను తట్టుకోలేక వెళ్ళిపోయి తాగేశాను అంటాడు. నేను తట్టుకోలేక వెళ్ళి అబద్ధం ఆడేశాను, నేను తట్టుకోలేక వెళ్ళి ఆ పని చేశానంటారు. అందుక అది చాలా తప్పు. కనుక దేవుని సన్నిధిలో మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీ సహనమును దేవునికి తెలియచేయండి. ఆయన సమీపముగా ఉన్నాడు కనుక తగిన సమయములో మీకు ఆయన సహాయం చేస్తాడండి. తగిన సమయాన్ని చూస్తున్నాడు. నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ నోటి క్రియలు మారాలి. కనుక దేవుని దగ్గర ఒక మాట, బయటికి వెళ్ళి ఒక మాట, దైవజనుల దగ్గర ఒక మాట, ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్ళి ఒక మాట. ఈ 2 మాటలోళ్ళు మహా డేంజర్ మనుషులు. ఈ 2 మాటలోళ్ళు మహా డేంజర్. కనుక వాళ్ళకి అది చాలా ప్రమాదం. కనుక నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. సరే, వాక్యాన్ని మళ్ళీ చదవండి. అదే వాక్యాన్ని, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకండి కాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలు చేయుసు కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉన్నాడు. దేవుడు మీ హృదయ తలంపులకు ఆలోచనలకు ఆయన కావలిగా ఉన్నాడు. కనుక మీ విజ్ఞాపనలను, మీరు ప్రార్థనలను ఎలా చేయాలి చెప్పండి? దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపాలను దేవునికి ఆయనకి తెలియచేయండి. ప్రార్థన ఎలా చేయాలని అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహారం తిన్నట్టుగానే 2 మాటలు మాట్లాడి చేసేసానని మంచం ఎక్కేస్తున్నారు. శ్రమ కలిగినప్పుడు నీ యొక్క జీవితాన్ని భోజనం మాని ఆ రోజు దేవుని కొరకు వేదన పడు. ఒకవేళ నిద్ర పట్టకపోయినా సరే సాతాను శోధిస్తే మోకాలు దండేసి బైబిల్ చదివి ప్రార్థన చేయి. ఆ శోధన నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. కనుక దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఈరోజు సంఘాలలో అది తెలుస్తున్నా. ఎందుకంటే జాషువా కొట్టుకుంటున్నాడు, వీళ్ళకి ఏంటండి బాబు ప్రార్థనే కరెక్ట్గా రావటం లేదు అంటున్నాడు. ఏం చేద్దామయ్యా, యేసు ప్రభు వారే సూచిస్తున్నట్టు వదిలేశాడు,
కనుక మనం ఇప్పుడు పట్టుకున్నాం అనుకో, ఎంతోమందిని పట్టుకున్నాం, అందరు ఎగరెళ్ళిపోయారు, వీళ్ళు కూడా అట్లాగే ఉంటుంది. కనుక దేవుడే చేద్దాం, వాక్యం చెబుతాం అని కొంత చెప్తున్నాను. కనుక మన ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి అంటే మనము పట్టుదల కలిగిన వారిగా ఉండాలి ప్రార్థన విషయాలలో. కనుక నీ భక్తి తాత్పర్యం నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. నిన్ను చూసిన వాడు, ఎందుకంటే ప్రార్థనాపరుడైతే తక్షణమే నిన్ను చూసి కనుక్కుంటాడు. ఏం చేస్తారు చెప్పండి? నీ గుణాన్ని చెప్పాలి అంటే నీ పక్కనున్న స్నేహితులను చూస్తే నీవు ఎలాంటి వాడువో తెలిసిపోద్ది నీ గుణం. నీవు చేసే సావాసాన్ని బట్టి నీవు ఎలాంటి వాడువో నీ గుణం చెప్పగలవు. ఎందుకంటే నీవు అపహాస్యులతో కూర్చుంటున్నావు అంటే నీ బుద్ధి కూడా అలాంటిదే. పరిశుద్ధులతో కలిసి ఉంటున్నావు అంటే నీ పరిశుద్ధమైన జీవితం. అలాగే ఇటు అటు సాడీలు చెప్పేవాళ్ళు కాసేపు ఇటు ఉండి నీవు నడిచే నడక ఎలా నడుస్తున్నావో ఆ సావాసాన్ని బట్టి దైవజనుడు ఏమంటాడు చెప్పండి? వీళ్ళు ఈ రకమైన మనుషులు అనేది నిర్ణయము చేసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలి చెప్పండి? సరి చేసుకునే వ్యక్తిగా ఉండాలి. కనుక అంత తెలియని వారు కాదు మీ కాపరు, గుడ్డివారు కాదు. గుర్తించండి, సమస్తము అన్నీ తెలిసిన దేవుని కొరకు దేవుని యొక్క శక్తి ఆయన మీలో ఫలించాలని ఓర్పు మాకు కూడా ఎంతో అవసరమయ్యే ఉన్నది కొన్ని విషయాలలో. కనుక దేవుడు హెచ్చరిక చేస్తాడు, వాక్యంతో మాట్లాడతాడు, అలాగే నిన్ను శిక్షించి మాట్లాడతాడు. రకరకాలుగా మాట్లాడినప్పుడు మనము లొంగకపోతే ఏమవుతాను చెప్పండి? శ్రమలకు శాశ్వతముగా గురి అయిపోతాం. కనుక దేవుడు ఇచ్చిన ప్రేమను మర్చిపోయి అనేకులు శ్రమల పాలవుతున్నారు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మీ సహనాన్ని ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకంగా మీ యొక్క విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. మీ తలంపులకు మీ హృదయాలు సమస్తము మీ ఆలోచనలకు దేవుడు కావలిగా ఉంటాడు. కనుక దేవుడు మనల్ని ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. కనుక మనము శ్రమ కలిగినప్పుడు మనం ఎంతో, ఎందుకంటే దేవుడు దూరమైపోయాడేమోనని అందరికీ కలవరాలు కలుగుతాయి. కనుక మనము ఆ విషయంలో చివరి వరకు కనిపెట్టవలసి ఉంది. చివరి వరకు అంటే చెప్పండి, నాకు జరిగిన దాన్ని బట్టి మీతో నేను చెప్తున్నా, ఆ చివరి వరకు వెళ్ళని, ఆ బెడ్ వరకు వెళ్ళేంత వరకు కూడా దేవుని కొరకు కనిపెట్టా. కనిపెట్టినప్పుడు దేవుని కార్యాన్ని నేను చూడగలిగా. దేవునికి స్తోత్రము. అలాగే మనము చివరి వరకు క్రైస్తవుడనేవాడు దేవుడు చెడ్రకు మెషకు అభిద్నెగు అనే వారిని మంటల్లో వేయకుండానే దేవుడు ప్రత్యక్షమయ్యాడా, మంటల్లో వేసినాకయ్యాడా? వేసిన తరువాత దేవుని శక్తి ఏమిటో చూపించాడు. మంటల్లో పడవేసి ఇసిరి వేశారంట. ఇసిరి వేసిన వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు మాత్రం సజీవులుగా నిలబడ్డారు. ఆ ఇస్త్రి అంత వరకు కూడా సహనం కలిగి దేవుని మీద విశ్వాసం కలిగి మనము ఉండాలి. కనుక చేశాను ప్రార్థన, ఒక నెల చేయమన్నారు చేశా, ఎర్ర రోజులు చేయమన్నారు చేశా, ఇంకెంతకాలం చేయాలని అంటాం మనం. అంతేనా? ఇంకెంతకాలం చేయాలని రిసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు అన్ని విషయాల్లో మన ప్రార్థన బలము సాలకపోతే ఆయన ఇంకా పరీక్షలు పెడతాడు. ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎడతెగని ప్రార్థన. కనుక మన సహనం మన యొక్క ప్రార్థనలో శక్తి లేకపోతే ఇంకా కొద్ది పెంచుతాడు దేవుడు. ట్రైనింగ్లో మిలిటరీకి వెళ్తారు, 6 నెలలు ట్రైనింగ్ అనుకోండి, ఆ ట్రైనింగ్లో అన్నీ పాస్ అయితే ఇంకా కొద్ది స్టెప్ పైకి వెళ్తాడు, లేదంటే మళ్ళీ 6 నెలలు ఇస్తారు. మళ్ళా 6 నెలల్లో కూడా అలాగే ఉన్నాడు, ఇంకొక 6 నెలలు ఇస్తారు. ఈ 6 నెలలే కొట్టుకుంటూ వెళ్ళటమే అని ఏం చేస్తారు చెప్పండి? బూట్కాలతో తంతమే. అట్లాగే ఎందుకంటే ఆ తన్నులు తినకుండా
మనం జాగ్రత్తగా మనకిచ్చిన సమయంలో ఏం చేయాలి చెప్పండి, ఆ ట్రైనింగ్లోనే పాస్ అయ్యేవారిగా ఉండాలి. కనుక దేవుడు అన్ని విషయాల్లో మళ్ళీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక చూడండి, రోమా పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా శరీరములను మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్చల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనుట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది మనస్సు మారకపోతే మీకు రక్షణ రానే రాదు. ఇందాక అమ్మగారు చెప్పారు వాక్యం, అయ్యలారా మేము ఏమి చెయ్యాలి, యేసుక్రీస్తును సిలువ వేశారు మీరు. ఎలా వేశారు చెప్పండి, 2వ అధ్యాయము చూడండి, అపొస్తల కార్యము 3వ అధ్యాయము 14వ వచనములో మీరు పరిశుద్ధుడను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకులైన మనుషులను మీకు అనుగ్రహింపమని మీరు అడిగితిరి మీరు జీవాధిపతిని సంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను అందుకు మేము సాక్షులమై ఉన్నాం. అక్కడ ఏమన్నారు చెప్పండి, పరిశుద్ధుడను నీతిమంతుడైన వారిని మీరు నిరాకరించి నరహంతకుడైన మనిషిని ఆ మనిషిని చంపివేశారు. నీతిమంతులైన వారు మీ మధ్యలో బోధించి ఆయన మీ మధ్యలో అనేక ఆశ్చర్యకార్యాలు చేసిన నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, ఇది దేవుని కార్యాలు అని చెప్పిన నమ్మకుండా మీరేం చేశారు చెప్పండి, నరహంతకుడైన మనుషుణ్ణి మీ మీద ఒక అధికారిగా నిర్మించుకుని నీతిమంతుడైన వాణ్ణి మీరు మరణశిక్ష విధించి చంపేశారు. కానీ దేవుడు ఆయనను మరలా లేపి ఉన్నాడు. మీరు మరణశిక్ష విధించిన ఆయనను మాత్రం దేవుడు ఏం చేశాడు చెప్పండి, మృతులలో నుండి ఆయనను లేపాడు. కనుక మేమే మీ ఎదుట సాక్షులం. నమ్మండి, మేమే మీ ఎదుట సాక్షులం. ఇప్పుడు మా సాక్ష్యాన్ని మీరు నమ్మండి. కనుక ఈ కార్యాలు చూసైనా మీరు నమ్మండి. యేసు ప్రభు వలన మీకు ఈ రక్షణ కలిగింది. యేసు ప్రభు వలన మీరు ఈరోజు ఆనందంగా ఉన్నారు. కనుక నీతిమంతుడైన దేవుని మాట విని ఆయనకు లోబడండి అని హెచ్చరిక చేస్తున్నప్పుడు, అప్పుడు అయ్యలారా మేము ఏమి చేయాలి, ఈ మాట నిజమే, తప్పు చేశాం మేము, ఆ పాపానికి ఏమి చెయ్యాలి అని చూడండి. 2:37 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు యొక్క నామమున బాప్తిసాన్ని పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. దుష్టతరమైన ఈ తరముకు మీరు వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించండి. ఈ తరములో మీరు కలిసి ఉంటే ఆ రక్షణ ఆనందాన్ని చూడలేరు. వేరైపోండి. అయ్యలారా మేము ఏమి చేయాలి, నిజంగానే ఆ నీతిమంతుడైన దేవుణ్ణి నేరస్తుడిగానే భావించాం, కనుక మేము శిక్ష విధించాం, మాట్లాడలేకపోయాం ఆయన గురించి. ఏమి చెయ్యాలి అని వారు
కన్నీటితో అడిగినప్పుడు యేసు ప్రభు వారిని మరణాన్ని మేమే అప్పగించామని వారు ఒప్పుకొని బాధపడినప్పుడు ఈ పాపం మా మీద నుండి ఎలా పోతుంది, ఆ నీతిమంతుణ్ణి శోధించాం, ఆ నీతిమంతుడికి మరణశిక్ష విధించాం, కనుక ఈ పాపం మా మీద నుండి ఎలా పోద్దని అడిగినప్పుడు ప్రతివాడు మీరు మారు మనస్సు పొందండి, ప్రతివాడు ఇప్పుడు మీరు పాపక్షమార్పణ నిమిత్తము మీరు మారు మనస్సు పొంది. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మాది శాబాద గ్రామం అండి. నా పేరు వెంకటరావు, తిమ్మని వెంకటరావు అంటారు. మేము శాబాద నుంచి వస్తాము. అయితే మా మనవడు గురించి అండి, మా నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి, ముగ్గురు మ్యారేజ్ అయిపోయింది. మా బాధల గురించి మేము ఈ సన్నిధికి వచ్చాము, మా బాధలు తీరిపోయి. మా బాబు కూడా నెలకి 2-3 రోజులు పేడం బాగుండేది కాదు మా మనవడికి. అయితే ఆ సమస్య కూడా పోయింది. మా బాబు బాగా స్వస్థతకి బాగా ఉంటున్నాడు, బాగుంటున్నాడు, ఏ వ్యాధి రాకుండా మీకు బాగుపడతాడు బాబు. మీరు ఈ మాట అనుకోండి, మీ అబ్బాయిని కూడా రమ్మనండి. అసలు ఎందుకు వచ్చిందో అసలు తెలియదు. మీ అబ్బాయిని కూడా రమ్మనండి ప్రార్థనకు అన్నారు. కానీ మా అబ్బాయి నేను రాన్నానా, నేను రాను అంటున్నాడండి. మా కోళ్ళు, మా అమ్మాయి, నేను, మా ఆవిడ గారు, మా మనవడు వస్తున్నామండి. సరే, అక్కడికి వెళ్ళాక ఆ మొక్క తీసి పంపించాక ఆయాలా ఈ పిల్లలు ఏమి ఇచ్చాడండి, వారానికి ఒకటి వేసుకోమని. ఆదివారం అంటే వారానికి ఒకటి ఎప్పుడన్నా వేయని, వారానికి ఒక పిల్ల వేయండి, 5 రోజుల తర్వాత మళ్ళీ రండి అన్నాడండి. సరే వచ్చాము. వచ్చాక వారానికి ఒక పిల్ల వేసాము. పిల్లడు బాగా నీరసం అయిపోతున్నాడండి. అయితే మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాము. ప్రభువా ఏమని లేదని రావాలి, గ్యాస్ ట్రబుల్ ఇదంటే మరి అది కూడా తక్కువలో రావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. అయ్యగారు అమ్మగారికి చెప్పాము, వాళ్ళు కూడా అబ్బాయిని రమ్మంటే మీకు తగ్గిపోయింది, మీకేం బాధలేదని ధైర్యం చెప్పారు. కానీ అది మళ్ళీ టాబ్లెట్లు ఇచ్చారండి, గ్యాస్ ట్రబుల్ అనే తేలింది. ఏది క్యాన్సర్ అయ్యి చాలామంది అక్కడ ఉన్నారు, క్యాన్సర్ బాన్సర్ అవన్నీ అనుకున్నారు. కానీ దేవుడి సాధ్యం కానిది ఏది లేదని మేము నమ్ముకున్నామండి. మా మనవడి గురించి అందరూ మీరు ప్రార్థన చేయండి. మళ్ళీ ఆ టాబ్లెట్లు వేసుకుంటే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే పెదాలు వస్తాయి, ముఖం వస్తుంది, మీరు భయపడొద్దు అని అన్నారు. అన్నప్పుడు నాకు చాలా బాధ వేసి, ప్రభువా ఏది లేకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, పెదాలు వాయటం కానీ ఏమి వాయటం అనేది లేకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను. సరే ఏం వాయలేదండి, ముఖం కానీ పెదాలు కానీ ఏం వాయలేదు. ఆ దేవుడి కృప వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మంచి జరిగింది. మీరు అందరూ మా మనవడి గురించి ప్రార్థన చేయండి. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.